శ్రీ సత్యసాయి జిల్లా మడగశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, వారి సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, శ్రీ సరస్వతి విద్యామందిరం పాఠశాల హెచ్ఎం మురళీకృష్ణ, కమిటీ సభ్యులు వీరఖ్యాతప్ప మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు చిత్నప్ప, శివకుమార్ గౌడ్ డైరెక్టర్లు, సంఘం సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచంలో దాదాపు మన దేశంలో 120 కోట్ల మంది ఈ పండుగ జరుపుకుంటారు. ప్రపంచంలోకెల్లా ఎక్కువ మంది చెప్పిన పండుగ ఇది మనం చెప్పుకోవచ్చు. దీన్ని మన పెద్దలు, మన పూర్వీకులు, మన తాతలు, మన పెద్దలు అయినటువంటి వారు మన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టి వాళ్ళని పంపించిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం అవసరం చెప్పేసి దానికి ఎటువంటి మనం ఎలా నాటుకోవాలని చెప్పేసి వాళ్ళకి రాజ్యాంగం తయారు చేసి అందరికీ దాన్ని మనకు పెట్టడం జరిగింది. దాన్ని మనం విధిగా ఫాలో అవుతూ మన దేశాన్ని మరింత ముందుగా తీసుకొని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. సరస్వతి విద్యాపీఠం, సత్యసాయి జిల్లా మరియు అనంతపురం సమితి కేంద్రంగా ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులకు, ప్రబంధకారిణి సభ్యులకు, ఆచార్య బంధువులందరికీ సాదర స్వాగతం మరియు ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ సరస్వతి విద్యాపీఠం, అనంతపురం సమితి, సరస్వతి అనంతపురం మరియు సత్యసాయి జిల్లా యొక్క పూర్వ విద్యార్థుల సమావేశం హిందూపురం కేంద్రంగా 27/1/2024 ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియతమ పూర్వ విద్యార్థులారా, అందరూ కూడా మీ విశేషమైనటువంటి అనుభవాలను అక్కడ మనందరం పంచుకునేటువంటి సమయం ఆసన్నం కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సత్యసాయి జిల్లా మరియు అనంతపురం జిల్లా పూర్వ విద్యార్థులందరికీ శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి తరఫున విజ్ఞప్తి చేయొచ్చు. అందరూ పూర్వ విద్యార్థులు కూడా అక్కడ పాల్గొని అక్కడ బెంగళూరు రోడ్డులో ఏర్పాటు చేయబడినటువంటి ఆర్కే ఫంక్షన్ హాల్ కేంద్రంగా అక్కడ హిందూపురం కేంద్రంగా జరిగేటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము. ఈ రకంగా అవకాశం ఇచ్చినటువంటి తేజ న్యూస్ టీవీ ఛానల్ వారికి, రిపోర్టర్ తిప్పేస్వామి గారికి మాకు ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలుపుతూ, భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని 75వ గణతంత్ర దినోత్సవాన్ని అమరాపురం మండలం తహసీల్దార్ ఆఫీసు నుండి కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మన రాజ్యాంగకర్తలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ వీళ్ళు చేసిన ఒక రాజ్యాంగం యొక్క దీన్ని అమలుపరిచే విధంగా 1950 జనవరి 26 నుంచి అమలు జరుగుతున్నది. కాబట్టి ఈ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీగా ప్రతి సంవత్సరము జనవరి 26 రిపబ్లిక్ డే జరపబడుతున్నది. కావున ఈ జనవరి 26 అందరికీ భారతదేశంలో ఉన్న ప్రజలకు మరియు మా సత్యసాయి డిస్టిక్ వారికి, మా అమరాపురం మండలం వారికి అందరికీ నా యొక్క తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు 75 జరుపుకుంటున్నాము. ఈరోజు మా రైతులు ఇంతవరకు అన్ని రైతులకు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా వస్తున్న ఇంకా కొన్ని సంవత్సరంగా జరుపుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మన మిత్రులు, మన సార్ గురుమూర్తి సార్ కానీ, సంజీవనాథ్ గారు, తిమ్మప్ప గారు, మన మా ఊరికి పెద్ద దిక్కుగా ఉండే ఫ్యామిలీ మన శివకుమార్ సార్ వచ్చినారు. మాకు సంతోషం అంటే ఇంకా దాటిన సంతోషం మాకు చెప్తూనే లేదు. మా డైరెక్టరు నాగరాజన్న గారు, మన రైతు తిప్పస్వామి గారు, మా స్టాఫ్ అంతా కలిసి జరుపుకుంటాము. ముందు ముందు ఇట్లా జరుపుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గణరాజ్యోత్సవ మొట్టమొదల శుభాశయాలు. ఆ శుభాషయాలను తెలుస్తారు. దేశద ప్రగతి మరియు రాష్ట్రద ప్రగతి ఎష్టు చెన్నగా ఆప్తిది అన్నదన్న నాకు స్వల్ప అవలోకన ಮಾಡಿದ್ರೆ 1950 ಗಣರಾಜ್ಯೋತ್ಸವ ಏನಾಗಿದೆ ನಮಗೆ ಗಣತಂತ್ರ ದಿವಸ ಆಗಿ ನಾವು ಮಾರ್ಪಾಟು ಮಾಡಿಕೊಂಡು ಅವತ್ತಿನ ದಿನ ನಮ್ಮದೇ ಭಾರತದ ರಾಜ್ಯಾಂಗವನ್ನು ನಾವು ಏರ್ಪಾಟು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಅವತ್ತಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ಕಳೆದ 74 ವರ್ಷಗಳ ಕಾಲ ನಾವು ಸುಖವಾಗಿ ನಡೆದಿದ್ದೇವೆ ಅಂತೇಳಿ ಒಂದು ಅನಿಸಿಕೆ ಅನ್ನಿಸ್ತದೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ ನಮ್ಮ ರಾಜ್ಯಾಂಗ ಸವರಣಗಳು ಎಷ್ಟೇ ಇದ್ದರೂ ಕೂಡ, ನಮ್ಮ ರಾಜ್ಯದ ಕೆಲವದು ಏನೇ ಇದ್ದರೂ ಕೂಡ, ಡೆಮಾಕ್ರಸಿ ಅನ್ನೋದು, ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಯಾವತ್ತೂ ನಿಂತಿಲ್ಲ ಅನ್ನೋದು ನಮ್ಮ ಒಂದು ದೊಡ್ಡ ಹೆಮ್ಮೆ. ಅನೇಕ ರಾಜ್ಯಗಳು, ಅನೇಕ ರಾಷ್ಟ್ರಗಳು ಇವತ್ತಿದ್ದಿನ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಆಗಲಿ,
ಸೈನ್ಯಕ್ಕಾಗಲಿ ಮಾರ್ಷಲ್ನ ರೂಲ್ಗಳು ಬಂದಾಗ ಕೇವಲ ನಮ್ಮ ಅಮೆರಿಕಾ ಮತ್ತು ಇಂಡಿಯಾ ಯಾವತ್ತೂ ಕೂಡ ಗಣರಾಜ್ಯೋತ್ಸವದಲ್ಲಿ ನಡೀತಿದೆ, ಎಲೆಕ್ಷನ್ ನಡೀತದೆ, ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಯಾವಾಗ ಇದೆ ಅನ್ನೋದನ್ನು ದಟ್ಸ್ ವೈ ವಿ ಆರ್ ಕಾಲ್ಡ್ ಆಸ್ ರಿಪಬ್ಲಿಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ. ಆ ರಿಪಬ್ಲಿಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಅಂದಾಗಲೇ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಖುಷಿಯಾಗಂಥದ್ದು. ಇವತ್ತಿನ ದಿನ ಅಂತಹ ಅಕೇಶನ್ನಲ್ಲಿ ನಾವು ಗಣರಾಜ್ಯೋತ್ಸವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ಜೆಂಡಾವನ್ನು ಎಗರಾಕೋದು, ಒಂದು ಫ್ಲಾಗ್ ಹಾಯಿಸ್ಟಿಂಗ್ ಅಂತ ಹೇಳ್ತೀವೋ ಅದು ಅನ್ಫರ್ಲಿಂಗ್ ಆಫ್ ದಿ ಫ್ಲಾಗ್ ಆಗಸ್ಟ್ 15, ಯಾಕಂದರೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಬಂದಾಗ ಅನ್ಫರ್ಲಿಂಗ್ ಆಗುತ್ತೆ. ಈಗ ಮತ್ತೆ ಹಾಯಿಸ್ಟ್ ಮಾಡುವಂಥ ಒಂದು ಒಳ್ಳೆಯ ಅಕೇಶನ್ ನಮಗೇನು ಸಿಕ್ಕಿದೆ. ಇವತ್ತು ಚಿಕ್ಕಣ್ಣವರು, ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಚಿಕ್ಕಣ್ಣವರು ಒಂದು ಏನು ಒಂದು ಮುಂದೆಜ್ಜೆ ಇಟ್ಕೊಂಡು ಏನು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಊರುಗಳಿಗೆಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಸಹಾಯ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ರೈತಾಪಿ ಜನಾಂಗಕ್ಕೆ ನೀವೆಲ್ಲ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗದವರೆಲ್ಲ ಸೇರಿ ಸಹಾಯ ಮಾಡ್ತಿದ್ದೀರಿ. ಅದನ್ನು ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ಆಗುವಂಥ ಕೆಲಸ ಆಗಬೇಕು. ಸಾಲ ವಸೂಲಾತಿ ಕೂಡ ನಿಲ್ಲಬಾರ್ದು, ಅದನ್ನು ಆಗ್ತಾ ಇರಬೇಕು. ಮತ್ತು ಸಾಲವನ್ನು ಕೊಡಬೇಕು, ರೈತರು ಮುಂದಕ್ಕೆ ಬರಬೇಕು. ರೈತರ ಒಂದು ಅಭ್ಯುದಯ ಹೆಂಗಿರಬೇಕು ಅಂದರೆ ಕನಿಷ್ಠ ವರ್ಷ ವರ್ಷಕ್ಕೂ ಕನಿಷ್ಠ 7% ಅಥವಾ 8% ಆದರೆ ಎಲ್ಲರಿಗೂ ಅಭ್ಯುದಯ ಕಾಣುತ್ತೆ, ದೇಶದ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಣುತ್ತೆ, ಬೆನ್ನೆಲುಬು ಅವರು. ಅದರಿಂದ ಅವರು ಆಗಬೇಕು. ಜೊತೆಗೆ ಸಾರ್ವಜನಿಕರೆಲ್ಲರೂ ನಮ್ಮ ರಾಜ್ಯದ ಒಂದು ರಾಜ್ಯದ ಚಟ್ಟಾಂಗಗಳು ಏನಿದ್ದಾವೆ ಅದಕ್ಕೆ ನಾವುಗಳು ಗೌರವವನ್ನು ಕೊಡುವಂಥ ಒಂದು ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾಯಿದ್ರೆ ನಮ್ಮ ರಾಜ್ಯ, ನಮ್ಮ ರಾಷ್ಟ್ರ ಯಾವತ್ತೂ ಕೂಡ ಗಣರಾಜ್ಯೋತ್ಸವ ದಿನ ಹೆಮ್ಮೆಯಿಂದ ತಲೆ ಎತ್ಕೊಂಡು ತಿರುಗುವಂಥ ಅಥವಾ ತಲೆ ಎತ್ಕೊಂಡು ಅಡ್ಡಾಡುವಂಥ ಒಂದು ಕೆಲಸ ಆಗಲಿ ಅಂತೇಳಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಶುಭಾಶಯಗಳನ್ನು ಕೋರ್ತೀನಿ. ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ, ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ, ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ, ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್.